గుర్భ్యో నమ శ్రీమాత్రే నమ ప్రదక్షిణ పరమార్థం ప్రదక్షిణ చేయటం వల్ల ఏమి వస్తుంది అనేది అర్థమే పరమార్థం అన్నమాట ఏవైనా మనకి సమస్యలు వస్తే ప్రదక్షిణ చేస్తూ ఉండం అసలు ప్రదక్షిణ అంటే ఏంటిది తిరగటం అని అర్థం మనము నవగ్రహ దోషాలు ఉన్నాయన్నా కానీ గ్రహచారాలు బాగోలేకపోయినా అరిష్టాలు ఏర్పడినా ఆలయాల్లో ప్రదక్షిణ చేయటం చేస్తే వాటి ఫలితాలు పరిహారాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అంటే ఇన్ని ప్రదక్షిణలు చేస్తే మీ కష్టం తొలగిపోతుంది అని చెప్పని చెప్తూ ఉంటారు పరిహారాలు ఆలయాల్లో అన్నమాట అలా ప్రదక్షిణ చేయటానికి మీ కాళ్ళు కదులుతూ ఉంటే ఏ మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయండి పాపాలనేవి తొలగిపోతూ ఉంటాయి ఒక్కొక్క పాదంకి ఒక్కొక్కటి ఆలయ దర్శనంలో కదా మనం చేసేది మీ ఏ మీరు ఏ కోరికలతో అలమటిస్తున్నారో అవి ఇవ్వబడతాయి మీరు ఏ కోరికలు లేకుండా ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మాంతరముల ముందు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి నిజంగా మనము ఒక ముక్కు ముక్కోని ఇన్ని రోజులు నీకు ప్రదక్షిణలు చేస్తారా అంటే మీకు కావాల్సినవి మాత్రమే వస్తాయి అది ఎటువంటి కోరిక లేకుండా ప్రదక్షిణ చేస్తే జన్మ జన్మల పాపము తొలగిపోతుందంట పరమార్థం అంటే ఆఖరి ఊపిరి దగ్గర పాపం లే లేనటువంటి మోక్షస్థితిని ఇవ్వబడుతుంది ఈ ప్రదక్షిణ అంటే ఏ కోరిక లేకుండా చేస్తే ప్రదక్షిణకి పరమార్థం సకల చరాచర విశ్వంలో చైతన్య శక్తి అంతా ప్రతిక్షణము పరిభ్రమిస్తూనే ఉంటుంది సూర్యుని చుట్టూ అనేక గ్రహాలు నిత్యము ప్రదక్షిణ చేస్తూ అనంత శక్తిని గ్రహిస్తూ ఉంటాయి నిజంగా అంతే కదండి విశ్వార విశ్వాంతరాలంలో వివిధ నక్షత్ర మండలాలు నిరంతరం ప్రకాశించేవి పరిభ్రమణ శక్తి వల్లే తిరగటం ప్రదక్షిణ అంటే తిరగటం అంటున్న భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది అలాగే నక్షత్రాలన్నీ కూడా నిత్యము కూడా పరిభ్రమణ శక్తి వల్లనే విశ్వాంతరాలంలో అవి ప్రకాశిస్తూ ఉంటాయి గ్రహాలతో గ్రహించబడిన శక్తితోనే గ్రహచర జీవులు అవుతూ ఉంటాయి సూర్యుని చుట్టూ చేసే ప్రదక్షిణ ఓ విధంగా శక్తిని పరిగ్రహించే ప్రదక్షిణ అని చెప్పవచ్చు అనంత విశ్వంలో అణువణువు ప్రకృతి అనే పరమాత్మను కేంద్రీకరించుకొని అది అందించే శక్తితో పరిభ్రమిస్తుంది ప్రదక్షిణ వల్ల మాత్రమే గ్రహాలు సుస్థిరమైన స్థానాన్ని కల్పించుకోగలుగుతున్నాయని చెప్పవచ్చు జననం నుంచి మరణం వరకు ఒక్క ప్రదక్షిణ ఎన్నో అవృతాలతో జన్మలలో సంపాదించుకున్న కర్మ ఫలితాలను అనుభవించటమే వాటి దుష్ఫలితాలను తొలగించుకోవాలని తాపత్రయపడటమే ప్రదక్షిణ యొక్క పరమార్థం ఆలయంలోని దైవశక్తి విశ్వశక్తి కేంద్ర బిందువుకు ప్రతీక ఆయన చుట్టూ ఉన్న ఆలయం విశ్వానికి సంకేతం విశ్వంలో ప్రదక్షిణ చేయటం కుదరదు కనుక విశ్వేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ విశ్వానికి చేసే ప్రదక్షిణగా మనం భావించవచ్చు ఎలా చేయాలి అలసట లేకుండా ఏకాగ్రతతో చిర చిత్తముతో అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా నడవాలని మన స్మృతులు చెప్తూ ఉన్నాయండి నిజా మనము ప్రదక్షిణ చేస్తే గబగబా పరిగెత్తేస్తాం మేము ఇరవై నిమిషాల్లో నూట ఎనిమిది చేసేసామని చాలా గొప్పగా చెప్తారు అంటే మీరు ప్రదక్షిణ కంటే కూడా వెళ్ళిపోవాలి అన్న ఆతృత ఎక్కువగా అక్కడ కనిపిస్తుంది ప్రదక్షిణ అంటే అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా చేసేదే ప్రదక్షిణ అని మన అలా చేస్తేనే ఫలితమని మన స్మృతులు చెప్తూ ఉన్నాయి తొమ్మిది నెలలు నిండిన గర్భిణి జలముతో కూడిన కుండని నడుము మీద పెట్టుకొని ఎలా నడుస్తుందో అలా అలసట లేకుండా అలా నిదానంగా కూడా చేసేదే ప్రదక్షిణ అనమాట అలా చేయాలి ఆవిడెలా నడుస్తుంది అనేది ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి అలా అడుగులో అడుగు వేసుకుంటూ అడుగు వెంబడి అడుగును అనుసరిస్తూ చేతులు కదిలించకుండా నిశ్చలంగా జోడించి హృదయంలో భగవంతుణ్ణి ధ్యానిస్తూ వాక్కుతో స్తోత్రాన్ని చేస్తూ ప్రదక్షిణ చేయాలి దీనినే చతురంగ ప్రదక్షిణ అంటారు సృష్టి స్థితి లయకారకులైన ముగ్గురు మూర్తులైన త్రిమూర్తులను స్మరిస్తూ ప్రదక్షిణలు చేస్తే మూడు అన్నమాట పంచభూతాలతో పరమాత్మను అన్వేషిస్తూ పరంధాముని ఉనికిని విశ్వసిస్తూ చేసే ప్రదక్షిణలు ఐదు నవగ్రహాలయాల్లో చేసే ప్రదక్షిణ ప్రదక్షిణలకు ఒక విశిష్టత ఉంది శాస్త్ర ప్రకారం ప్రదక్షిణ అనుమతి కోరుతూ తన వివరాలని తెలుపుతూ ఫలానా వాడికి ప్రదక్షిణ కొచ్చానని చెబుతూ చేసే ప్రదక్షిణ మొదటిది నవగ్రహాధిపతి అయిన సూర్యునికి చేసేది రెండవ ప్రదక్షిణ ప్రదక్షిణలు చేయాలనే బుద్ధిని ప్రసాదించ ప్రసాదించినందులకు చేసేదే ప్రదక్షిణ మూడవది ఇలా ప్రదక్షిణాలకు అంతరార్థం ఉందని చెప్పి పెద్దలు అంటారు ప్రదక్షిణ చేసేటప్పుడు మనస్సు తనువు అన్నీ భగవంతునిపై దృష్టి పెట్టటం వల్ల ప్ర ప్రదక్షిణ శరీరంలోని మనస్సులోని బాధల్ని హరించి వేస్తుంది అనమాట అందువలన కేవలంగా శారీరకంగానే కాకుండా ఆధ్యాత్మికంగా వ్య వ్యక్తిగతంగా ఉచ్ఛ స్థితికి చేరుకోవచ్చు అని చెప్తోంది మన స్మృతులు స్వస్తి